పూరిగుడిసెలో నివాసముంటూ కాలం వెల్లదిస్తున్న దుర్గకాశి సామాజిక వర్గ కుటుంబాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఎల్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుమ్మటి నరసయ్య. ఇటీవల కురిసిన వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న దుర్గకాశి కాలనీ వాసులకు ఈ రోజు కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. బండరాలు కొట్టుకుని జీవనం సాగిస్తున్న వారికి డబుల్ బెడ్రూమ్ పథకం వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. పంట లేదు, బోర్ లేదు, ఏం లేదు. ఆ బియ్యం కొన్నదాన్ని అయితే 15 రూపాయలు కిలో అమ్ముతురు. పిరి బియ్యం, కోపన్ బియ్యం, ఆ బియ్యం కూడా దొరకలేదు మనం. అట్లా 24 కిలో వస్తాయి మాకు. 24 కిలో బియ్యం అంటే దండ ఉన్నప్పుడు మాకు సరిపోతుంది. అంద తినటంలో ఉండే మన వర్షం దొరికే కైజీ దొరకపోయి ఏం దొరకపోయింది. 25 కిలోలు ఇస్తారు కదా. ఇంత కోసం ఒక కవర్లు కప్పాలంటే ఎవరిలో కప్పాలేమో. పంట చేస్తేనే పని చేస్తేనే పైసలు మాకు. గ్రామ శివారులో ఉన్నటువంటి ఈ యొక్క దుర్గకాశి కుటుంబాలు సుమారు ఒక 20 కుటుంబాలు ఉంటాయి. ఈ 20 కుటుంబాలు గత చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పాపం గుడిసెలు వేసుకొని రోజు కూలి పని, కైకిలి పని, ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటూ వీళ్ళ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. నిజంగా కూడా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటారు. గత 3-4 రోజుల నుంచి విపరీతంగా కురుస్తున్నటువంటి వర్షాలకు పాపం ఇండ్ల లోపల వర్షం నీరు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి సామాన్లన్నీ కూడా నానిపోవుడు. ఈ చుట్టుప్రక్కల మైదానం ప్రాంతం కావడం మూలంగా పాములు కానీ తేళ్లు కానీ రావడం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల లోపల వీళ్ళు చాలా దుర్భరమైనటువంటి జీవనం గడుపుతూ ఉన్నారు. మన నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కేటీఆర్ మరి ఏం చేస్తున్నట్టు, కనీసం ఒక 20 ఇండ్లు మంజూరు చేసి వీళ్ళకు ఒక 20 ఇండ్లు కట్టించినట్టయితే నిజంగా కూడా చాలా వీళ్ళ బ్రతుకులు మారిపోతాయి. చాలా అధ్వానమైనటువంటి పరిస్థితి లోపల వీళ్ళు దుర్భరమైనటువంటి జీవితాన్ని గడపడం జరుగుతుంది. ఈ మంత్రి కేటీఆర్కు సోయి ఉంటే ఎన్నోసార్లు నీకు వినతిపత్రం ఇద్దామని వీళ్ళు వచ్చినా కానీ పాపం మీ పోలీసు వాళ్ళు మీ దగ్గరికి రాకుండా అడ్డుకోవడం జరిగింది. కాబట్టి ఈ దుమాల గ్రామ శివారు ఒకటినటువంటి ఈ దుర్గకాశి కుటుంబాలు సుమారు 20 కుటుంబాలు ఉంటారు. ఈ కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా వచ్చేటువంటి వర్షాకాలం ఇంకా వర్షాలు ఎక్కువ పడతాయని చెప్పడం మూలంగా చాలా వీళ్ళు భయంగా గడుపుతూ ఉన్నారు. వీళ్ళు కప్పుకున్నటువంటి ఈ యొక్క డేరాలు కానీ కాగితాలు కానీ ఇవన్నీ కూడా అటు ఇటు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉన్నది. తప్పకుండా ఈ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్కు తప్పకుండా వీళ్ళ గురించి మేము రిప్రజెంటేషన్ చేసి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. ఎల్లారెడ్డిపేట మండల్ దుమాల గ్రామానికి చెందిన దుర్గకాశి కుటుంబాలు అంటే వాళ్ళు బండ కొట్టుకొని జీవించే కుటుంబాలు. మొదటి నుంచి కష్టపడే కుటుంబాలు కాబట్టి రెక్కాడుతనే డొక్కాడే కుటుంబాలు కాబట్టి దీనికి డబుల్ బెడ్రూమ్ ఇండిస్తా అని కేటీఆర్ గారు ఎప్పుడో చెప్పిండు. కేటీఆర్ సొంత కాన్స్టిట్యూన్సీలే న్యాయం చేయలేకపోతుండంటే ఇక ఈ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడన్నది ప్రజలకు తెలుస్తుంది. దీనికి వెంటనే స్పందించి వీళ్లకు ఏదో రకంగా ఆర్థిక సాయం చేసి ఇండు కట్టించే ఏర్పాటు చేయాలని వీళ్ళు ఇబ్బందులలో ఉన్నారు. మీరు కేటీఆర్ గారు మీరు ఒకసారి కలెక్టర్ని గారిని పంపించండి ఇక్కడికి. ఈ కాలనీకి పంపిస్తే తెలుస్తుంది మీకు. మీరు ఏమనుకుంటారంటే మేము ఇన్నిసార్లు వచ్చుకుంటా చెప్పినాం 10 సంవత్సరాల నీ గవర్నమెంట్ నడవబట్టి ఇప్పటి వరకు నువ్వేం చేస్తున్నావు, 15 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు తల్లాడుకుంటా వస్తారు, ఎవరు కూడా ఆదుకుంటలేరు అని. కేటీఆర్ కాన్స్టిట్యూన్సీలకు ఇంత అద్దుమారమైన పరిస్థితులు ఉంటే మిగతా కాన్స్టిట్యూన్సీల వాళ్ళు ఇంకెట్లా ఉంటుంది? నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు ఇస్తానో ఇక్కడ కడవలేదా నీకు దుమాల గ్రామంలో? వీళ్ళకంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళకు ఇచ్చుకుంటూ ఇక్కడ ఇస్తలేవు, అందరికి ఇస్తానన్నావు. బిడ్డ ఎక్కడ ఉంటుంది? పెళ్ళి అయితే కొడుకు వస్తాడు, కోడలు వస్తుంది, బిడ్డ ఉంటుంది, అల్లుడు వస్తుంది,
డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఉండాలి, కోన్ నీడ కమ్ముకుంటావు, దుడ్డ నీడ కట్టెత్తావు, బర్రె నీడ కట్టెత్తావు అని మాట్లాడిన మాటలు ఇవాళ కనబడతలేవా? ఇవన్నీ నువ్వన్న మాటలే, మేమన్నాయి కావు. ప్రతి మాట నువ్వన్నదే. మరి ఇప్పటి వరకు వీళ్ళకు దుడ్డ నీడ కట్టేసుకోమంటావు, బర్రె నీడ కట్టేసుకోమంటావు, అల్లుడా తేడా, బిడ్డు తేడా, కొడుకు కోడలా తేడా? అదే గుడిసెలు అట్లనే ఉన్నాయి, 9 సంవత్సరాలు ఉండి. ఈ గుడిసెలకు మీరు గట్టిగా చర్య తీసుకొని వీళ్ళకి ఏదన్నా సాయం చేసి ఇంటి కట్టించి ఏర్పాటు చేస్తేనే కానీ, లేదంటే మేము వీళ్ళు ఎంటుండి పోరాడదామని డిమాండ్ చేస్తున్నాం.